నాగుపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీకి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే యువతి యువకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం ద్వారా మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇది ఒక ముందడుగని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మన పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రస్థానం లేని రాజకీయాలు, ప్రకృతిని కాపాడే సమాజం, ఇటువంటి సిద్ధాంతాలతో ఏదైతే ఉందో ఈరోజు మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ గ్రామంలో ముగ్గులు వేయడం ద్వారా రకరకాల సందేశాలు ఇచ్చారు. ఒక ఆమె అయితే నాకు చాలా బాగా నచ్చింది, చెప్పు చేసేవాడు రాజకీయ నాయకుడు, చేసేది చేసి చూపించేవాడు నాయకుడని, అలాగే పల్లెలంటే ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలనేటువంటి సిద్ధాంతం మన పార్టీలో ఉంది. ప్రకృతిని కాపాడుకునే దిశగా మనం ముందడుగేయాలి. వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం లేక ఆక్వా సాగులో వెళ్ళిపోయిన సందర్భంలో ఈ మన కోనసీమ అంతా కూడా ఆక్వామయమైపోయింది. తద్వారా దాని ద్వారా వచ్చేటువంటి దుష్పరిణామాలు మీద అవగాహన లేక ఆక్వాకల్చర్లోకి వెళ్ళారు. కానీ వ్యవసాయంలో, వరి వ్యవసాయంలో కానీ కొబ్బరి వ్యవసాయంలో కానీ మనకి ఆదాయం ఉంటే ఆ వరి ఆక్వాకల్చర్లోకి వెళ్ళే దుస్థితి మనకు వచ్చేది కాదు. మరి ఆక్వాకల్చర్ వల్ల భూమి యొక్క భౌతిక స్వరూపం మారిపోయి వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యం ద్వారా ప్రజలందరికీ కూడా మరి చాలా నష్టం జరుగుతుంది. మరి ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి ఒక మెసేజ్ అయితే ఆవిడ ఇచ్చారు. ఆవిడ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాబట్టి మన పార్టీ సింబల్ ఏదైతే ఉందో ఈ గ్లాస్ గ్లాస్ గుర్తుని కూడా చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకునే ఉద్దేశంతో క్రమంలో ఈ ముగ్గుల పోటీ ముందు మనకు చాలా ఉపకరిస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అనే మానస గారికి, అనేష గారికి, స్పార్కిల్ టీమ్ గారికి, వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.